బ్రేకింగ్ న్యూస్. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. మార్చి 31 ఎమ్మిగనూరులో ఆయన చేసిన వాక్యాలకు వివరణ ఇవ్వాలని ఎన్నికల సంఘం సూచించింది. ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించాలనే ఫిర్యాదులో నోటీసులు జారీ చేసింది. 48 గంటల్లో వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశించింది. కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మే 13 అసెంబ్లీ లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దీంతో రాజకీయ పార్టీల ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించాలనే ఫిర్యాదుతో నోటీసులు జారీ చేసింది. 48 గంటల్లో వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశించింది. కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 13 అసెంబ్లీ లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఈ మేరకు రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దీంతో రాజకీయాల పార్టీలు పోస్టులు బ్యానర్లు ఫ్లెక్సులను తొలగించారు. అంతేకాదు ఎన్నికల నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆదేశించింది. ఎవరు అతిక్రమించిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. అయితే సర్రే నేతలు ఎన్నికల ఆదేశాలను లెక్క చేయకుండా ఎన్నికల ప్రచారంలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం స్పష్టించి మరి వివరణ ఇవ్వాలని ఆయనకి నోటీసులు పంపిన సమాచారం వినిపిస్తుంది. ప్రస్తుతం ఈ విషయం కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారుతుంది.